మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. మనిషి ఎనర్జీని పెంచాలి అని అంటే ఎలా సార్? అదే అంటే జనరల్గా మనకి ఆలోచనలు సరిగ్గా ఒక చోట స్థిమితంగా లేకపోయినా అలసట వచ్చేస్తాయి. బాడీ అలసిపోయినా మనకు తెలియకుండానే ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాము. ఈ రెండింటిని వేరీ చేసుకుని అడుగుతున్నాను నేను, ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఎలా? నరజు, చిన్న లాజిక్ మనం అందరికీ అర్థమయ్యేటట్టు చూద్దాం. ఈ విషయంలోని ప్రతి వస్తువు ఎనర్జీ ఫామే, శక్తి స్వరూపం అని అంటాం. అంటే ఆటం లెవెల్కి వెళ్తే, అణువు పరమాణువు స్థాయికి వెళ్తే అందులో ఏమి ఉండదు, ఒక ఎనర్జీ తప్ప. ఈ ఎనర్జీని కూడా ఎట్లా తెలుసుకోవచ్చు అంటే అందులో ఉన్నది ఒకే ఒక ఫామ్, వైబ్రేషన్. ఈ ఎనర్జీ వైబ్రేషన్ ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. మనం చూసే రకరకాల రూపాలే దాని, అవన్నీ శక్తి స్వరూపాలే. నేను మాట్లాడేది ఫిజిక్స్, ఎనర్జీ ఫామ్సే. ఇంకా ఎనర్జీ ఫామ్స్ ఏ స్థాయిలో ఉందంటే, కంటికి కనిపించే వస్తువే కాకుండా మనిషి చేసే ఆలోచనలలో కూడా ఎనర్జీ ఉంది, వైబ్రేషన్ ఉంది. అంటే నేను చేసే ఆలోచన పాజిటివ్ అయితే ఒక స్థాయి వైబ్రేషన్, నెగిటివ్ అయితే ఒక స్థాయి వైబ్రేషన్, నేను దిగులుగా ఉంటే ఒక స్థాయి వైబ్రేషన్, వైబ్రెంట్గా ఉంటే అద్భుతమైన వైబ్రేషన్. అయితే మీరు కోరుకునే సంతోషము, సక్సెస్సు, విజయము, డబ్బు ఏదైనా సరే హయ్యర్ స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయికి నీ వైబ్రేషన్ని కనెక్ట్ చేయగలిగితే నువ్వు దాన్ని అట్రాక్ట్ చేస్తావు. మనిషి ఎప్పుడు క్యారీ నడుస్తూ ఉన్నప్పుడు హీ విల్ బి క్యారీయింగ్ ద ఎనర్జీ అలాంగ్ విత్ హిమ్. ప్రతి ఆలోచన మనిషి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇచ్చు అసలు చుట్టూ ఒక ఫీల్డ్ అంటారు దీన్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎట్లను ఎనర్జెటిక్ ఫీల్డ్, దాన్ని యాక్చువల్గా మనం ఆరా అని కూడా అంటాం. ఊరికే మనిషే కాదు, ఏ ఇద్దరు మనుషులు కలిసిన నాగరాజు ఇద్దరి మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అందుకే నువ్వు ఎక్కడన్నా కొంతమంది గొప్పవాళ్ళని కలిసినప్పుడు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్, కొంతమందితో యూ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. ఆ అన్కంఫర్టబుల్ ఏంటంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ హై, ద అదర్స్ ఎనర్జీ ఆర్ వెరీ వెరీ లో. వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో కాసేపు కలిసి పక్కన ఉండాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. యువర్ ఎనర్జీ లెవెల్స్ విల్ గో డౌన్. మనకు తెలియకుండా ఎందుకు ఒక్కొక్కసారి బలహీనంగా తయారవుతాం, నెగిటివ్గా ఆలోచిస్తాం, ఉత్సాహంగా ఉండలేకపోతున్నాం, మన ఆలోచనలు మన అదుపులో ఎందుకు ఉండలేకపోతున్నాయి అని అంటే వాటి లో ఫ్రీక్వెన్సీలో మనం ఆలోచిస్తున్నాం. మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ చాలా లో ఉన్నాయి. అవి వైబ్రేటింగ్ కూడా లో వైబ్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక పెద్ద వస్తువును కదిలించాలంటే, మనం ఏదైనా చిన్నపిల్లల బొమ్మ కొన్నా కూడా బ్యాటరీలు దాంట్లో వేస్తే ఎంత దూరంలో పనిచేస్తుందంటే నీ బ్యాటరీ కెపాసిటీని బట్టి దూరాన్ని పనిచేస్తుంది. నీవి పెంటార్చ్ సెల్ అయ్యి ఉండి అవతలిది ఏదైనా ఇనుప వస్తువు ఇంజన్తో కూడుకున్న దానికి బ్యాటరీ లేసి దాన్ని కదిలించాలంటే ఈ బ్యాటరీ పవర్ సరిపోదు, నీ ఎనర్జీ లెవెల్ పెంచాలి. ఎలా పెంచాలి? దట్ ఈజ్ యాక్చువల్లీ ఛాలెంజ్. నిజమే, నాకు కూడా అప్పుడప్పుడు ఎనర్జీ తక్కువ అవుతుంటుంది, కొంతమందిని కలిసినప్పుడు ఎనర్జీ లో ఉంటుంది. నేను కోరుకున్నవి పొందలేకపోవడానికి బహుశా నేను అంత పాజిటివ్గా అంత గొప్పగా ఆలోచించలేకపోతున్నానేమో. ఈ ఫ్రీక్వెన్సీని ఒక్కసారి బొమ్మను చూడండి ఆరోజు, జాగ్రత్తగా చూడు. ఇన్నర్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ పవర్ అండ్ యు ఆర్ రిలీజింగ్ ద ఎనర్జీ. ఎస్, యూ కెన్ రిసీవ్ అండ్ రిలీజ్. పాజిటివ్ రిసీవ్ చేసుకుంటూ నెగిటివ్ వదిలేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. వండర్ఫుల్. అసలు నీకు ఎట్లా కనపడిందో కానీ చాలా అద్భుతంగా గుర్తుపెట్టావు. అయితే నేను నా వైబ్రేషన్ తక్కువ స్థాయిలో ఉంది, నేను అనుకున్నది ఆకర్షించే స్థాయి నా దగ్గర లేదు అని అన్నప్పుడు హౌ డు ఐ ఎన్హాన్స్? త్రూ విజువలైజేషన్. మన ఆడియన్స్కి ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఇది చూసి నేను ఏ విధంగా అయితే చెప్పగలిగాను, మీరు కూడా ఈ చిన్న ఇమేజ్ మీద గూగుల్ చేయండి, ఆ కలర్స్ అసలు ఏం చెప్తున్నాయి. అంటే బ్లూ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, దాంతోపాటు తెలియని ఒక వైట్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, రెడ్ కూడా ఉంది. ఒక మనిషి పొటెన్షియల్ని చెప్పేటప్పుడు ఆ కలర్స్ని ఎందుకు ఇండికేట్ చేస్తారు? ఒక్కొక్క నెగిటివ్ని రిలీజ్ చేసేటప్పుడు, పాజిటివ్ లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి ఇమేజెస్, స్పిరిచువల్ ఇమేజెస్ ఎందుకు చూపిస్తారు? మీరు మెడిటేషన్ పాయింట్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, స్పిరిచువల్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకునేటువంటి పాయింట్లో కానివ్వండి, ఏదైనా ఇమేజ్ని పెట్టేటప్పుడు ఇలాగే
ఎందుకు పెడతారని గూగుల్ చేయండి. జస్ట్ సెర్చ్ చేసి మీకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి కింద. డెఫినెట్గా జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరే విజయం సాధించేటువంటి నాలెడ్జ్ వస్తుంది. చాలామంది మీకు ఈ పిక్చర్ గురించి ఆల్రెడీ చూసావేమో అనుకోవచ్చు చాలామంది, కానీ నాగరాజు ఫస్ట్ టైం చూస్తున్నాడు ఈ పిక్చర్, ఆయన తెలియదు కూడా ఏంటో అని. చూస్తూనే వచ్చిన ఐడియా అవును చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంకా నీ మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రయోగం చేద్దాం నాగరాజు. అలాగే సార్. ఎలా మన వైబ్రేషన్ని ఎనర్జీని పెంచుకోవాలి త్రూ విజువలైజేషన్, హౌ టు ప్రాక్టీస్ ఇట్. ఓకే. అది చేసే ముందు ఈ పిక్చర్ని విజువలైజ్ చేసుకోవడం కోసం ఐఎమ్ షోయింగ్ యూ దిస్ పిక్చర్. దిస్ ఈజ్ హైలీ పొటెన్షియల్ సార్. అసలు రిసీవింగ్ అండ్ యూ విల్ రిసీవ్ నౌ. సీ హౌ యువర్ వైబ్రేషన్స్ విల్ ఇంక్రీస్. అది చూడగానే నాకు స్మైల్ వచ్చింది. లెట్స్ ప్రాక్టీస్ దిస్ నౌ. షూర్ సార్. సో కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. ఇది చూస్తున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు చూసిన తర్వాత కానీ చూస్తూ ఉండగా కూడా చేయొచ్చు. సో క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. నాగరాజు పూర్తిగా రిలాక్స్ అయ్యావు, నీ ఆలోచనలు బయట కాకుండా కేవలం నీలోనే, నీ దగ్గరే, నీ చుట్టూనే ఉన్నాయని అనిపిస్తే, బయట ప్రపంచం గురించి ఆలోచించకుండా నీ శరీరం గురించి, నీ బ్రీతింగ్ గురించి, నీ ఆలోచనల గురించి మాత్రమే నువ్వు ఫోకస్ చేస్తుంటే, ఇమాజిన్ నీ లైఫ్లో నిన్ను అద్భుతంగా ఎంకరేజ్ చేసి, నిన్ను ప్రోత్సహించి మెచ్చుకునే ఓ వ్యక్తి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకో. దే ఆర్ అప్రిషియేటింగ్, నీ సక్సెస్ ఆనందించే వాళ్ళు, సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. నువ్వు చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళని కలిస్తే చాలు, నీ వైబ్రేషన్స్, ఎనర్జీ ఎక్స్చేంజ్ చాలా పాజిటివ్గా జరిగే వ్యక్తులు నీ ఎదురుగా నిలబడి ఉన్నారు. అండ్ వన్ మోర్ పర్సన్, కెరీర్లో, నీ ప్రొఫెషన్లో నీకు అద్భుతంగా సహాయం చేసి, ప్రొఫెషన్లో చాలా విషయాలైన మెలకువలు నేర్చుకోవడానికి సహకరించిన వ్యక్తి మీ ఎదురుగా ఉన్నారు. అండ్ నీ సోషల్ లైఫ్లో ఫ్రెండ్గా ఎప్పుడైనా కలిస్తే సరదాగా ఏమైనా భావాల్ని అద్భుతంగా ఎక్స్చేంజ్ చేసుకోగలిగిన, సాన్నిహిత్యం ఉన్న ఫ్రెండ్, ముగ్గురు వ్యక్తులు లైఫ్లో, ఈ ముగ్గురు నీ మంచి కోరుకునేవాళ్ళు, నీ విజయాన్ని కోరుకునేవాళ్ళు, నీ ఆనందాన్ని కోరుకునేవాళ్ళు ఉండగా, నౌ యు ఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ ఎనర్జీ. ఇందాక మనం ఒక పిక్చర్ చూసాము, నీ శరీరం నుంచి ఒక ఎనర్జీ ఫీల్డ్ బయటకు వెళ్తున్నట్టు, వాళ్ళు చాలా ఆనందంగా, ఉత్సాహంగా వాళ్ళ ఎనర్జీని నీకు అందిస్తుంటే, సీ హౌ యు రిసీవ్ ఎనర్జీ. ఒక వైబ్రేషన్ ఫామ్లో, ఒక తరంగాల రూపంలో వాళ్ళ వద్ద నుంచి ఎనర్జీ నీలోకి ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంటుందో జస్ట్ విజువలైజ్. నౌ యు ఆర్ ఎలివేటింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్. నీ శరీరం అద్భుతమైన ప్రకంపనాలను విడుదల చేస్తోంది. విడుదల చేసిన ప్రతిసారి, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని విడుదల చేస్తున్న ప్రతిసారి వాటి రంగు మారిపోతుంది. ఆ రంగు పాజిటివ్ సిగ్నల్స్కు ఉన్న రంగు. నువ్వు కోరుకున్న విజయం, జీవితంలో కోరుకున్నవి నీ జీవితంలోకి తీసుకురావడానికి సహకరించే రంగుతో కూడుకున్న ప్రకంపనాలు, ఆ ప్రకంపనాలని నీ శరీరం విడుదల చేస్తోంది. నౌ యు విల్ సీ యు ఆర్ ఎలివేటింగ్. శరీరం తేలిగ్గా అవుతోంది. ఎదురుగా నించున్న ముగ్గురు వ్యక్తులు ఆనందంగా వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీని ప్రవహింపజేస్తున్నారు. నీ శరీరంలోకి ఆ ఎనర్జీ ప్రవహించి నీ శరీరంలోని శక్తిని పెంచుతోంది. ఇమాజిన్ ఒక వేవ్ ఫామ్లో, అలల రూపంలో శక్తి ప్రవహిస్తూ బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ భావం, శరీరం ఎలా భావిస్తోందో జస్ట్ అబ్జర్వ్ ఇట్. వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి, వాళ్ళు నీ జీవితంలో ఎంత ప్రధాన పాత్ర పోషించారో, ఎంత అద్భుతంగా నీ విజయానికి తోడ్పడ్డారో
నీ ఆనందానికి కారణమయ్యారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఉదారంగా నీలోకి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇమాజిన్ దట్ యు ఆర్ నౌ లైటర్. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఎలివేట్. నీ శరీరం తేలికగా మారిపోతుంది. యు ఆర్ రిలీజింగ్ పాజిటివ్ వైబ్స్. చాలా దూరం ప్రవహింపచేయగల శక్తితో కూడుకున్న ప్రకంపనాలు అవన్నీ దూరం వెళ్తున్నాయి. ఎస్, అనుకున్నది నువ్వు సాధించగలవన్న ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. నౌ టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. వెన్ యూ బ్రీత్ అవుట్ యు ఆర్ రిలీజింగ్ ద సిగ్నల్స్. యు ఆర్ బ్రీదింగ్ ఇన్, యు ఆర్ టేకింగ్ దేర్ ఎనర్జీ. శ్వాస తీర్చుకున్న ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు రిసీవ్ చేసుకుంటున్నావు. శ్వాస వదిలిన ప్రతిసారి నీ శక్తిని విడుదల చేస్తున్నావు. ఎస్, ప్రకృతిలో మమేకమై ఈ విషయంలో ఎక్కడున్నా సరే నువ్వు కోరుకున్న వాటికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వగలిగిన ఆ శక్తితో కూడుకున్న వేవ్స్ని నువ్వు రిలీజ్ చేయగలుగుతున్నావు. ఒక రకమైన ఆరా నీ చుట్టూ ఏర్పడినట్టు, దోసిలితో నువ్వు రిసీవ్ చేసుకుంటున్నట్టు జస్ట్ ఇమాజిన్ అండ్ విజువలైజ్. సెవెన్, సిక్స్, ఫైవ్, ఫీల్ హౌ యువర్ బాడీ ఈజ్ వైబ్రేటింగ్. శరీరం వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. అరికాలి దగ్గర సన్నటి తిమ్మిరి రావడాన్ని గమనించున్నావు. రోజు సన్నటి వైబ్రేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అరికాలి దగ్గర వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు కాళ్ళలో ఏదో ఒక కాల్కి, అరికాలికి ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. సన్నటి తిమ్మిరి లాంటి వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. ఫోర్, యు ఆర్ ఫీలింగ్ సో లైట్. త్రీ, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నావు. టూ, ముందు కంటే ఇప్పుడు ఆనందంగా, ఉత్సాహంగా, తేలిగ్గా భావిస్తున్నావు. వన్, యు ఆర్ ఫీలింగ్ ఎంటైర్లీ ఎనర్జెటిక్ అండ్ వైబ్రెంట్. జీరో, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. విజువల్ వండర్. నేను చెప్పేటప్పుడు ఫస్ట్ నాకు నిన్ననే 9th యానివర్సరీ జరిగించారు. స్పీచ్ అయిపోగానే వెనక నుంచి సుమన్ సారును రాంబాబు గారు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళిద్దరు మైండ్లోకి వచ్చారు. అప్రిషియేట్ చేసేటప్పుడు నీ భుజం నువ్వే తట్టుకో అని చెప్పేశాను. ఆ ప్రౌడ్ కొంచెం ఉంటుంది కదా, వెంటనే ఆ ఎనర్జీ గుర్తొచ్చింది. తర్వాత కెరీర్లో ఎవరు నీకు ఇది అని చెప్పేసేటప్పుడు వెంటనే మీరు వచ్చారు పిక్చర్లోకి. అంటే సలహాలు సూచనలు ఇచ్చి ఇలా వెళ్ళు, ఇలా చేయి అని చెప్పేసి అంటారు కదా, టక్కున మీరు వచ్చారు. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకునేటప్పుడు అనగానే నాకు ఇక్కడ మన ఉషా గారు, సిరి, తర్వాత మాధవి, వీళ్ళందరూ గుర్తొచ్చారు అనమాట. ఇక్కడ చాలా మంది ఎనర్జీ తీసుకున్నాం చెప్పాను కానీ వెరీ గుడ్. మీరు మాత్రం ఏ దేవదూత వచ్చినట్టు ఇచ్చారు. అది కాదు, నీ ఎనర్జీని పంపించడానికి ఉపయోగపడ్డానంటే చాలా సంతోషం. లైట్ వెయిట్ అనిపించింది. ఓహో, నాతో పాటు ఇంతమంది ఉన్నారా, నేను ఓకే, నేను నిలబడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ డిడ్ యూ ఫీల్, అంటే శరీరం లైట్గా అనిపించింది. నేను అనుకోవటం కూడా నాకు తెలుస్తుంది నేను ఇలా టర్న్ అవుతున్నానని. నా కాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ లైట్ ఇది తెలుస్తుంది, చాలా లైట్ అయిపోయాను. మేబీ అది స్క్రీన్లో కీన్ అబ్జర్వేషన్ తోటి చూస్తే తెలుస్తుంది, మనకు తెలియదు. తెలుస్తుంది నాకు అది. సో ఇది మనం విజువలైజేషన్లో ఇది ఓన్లీ బేసిక్ పార్ట్ నారాజు. విజువలైజేషన్ 2.2 హ్యాపీ మనీలో లైఫ్లో ప్రాక్టికల్గా నేను నిజంగా హ్యాపీగా ఉండాలి, ఎలా ఉండాలి, మనీని కానీ నా లైఫ్లో కానీ నేను ఎలా పాజిటివ్గా వైబ్రేట్ అవ్వాలి, ఎలా ఎక్స్చేంజ్ అవ్వాలి నా రిలేషన్షిప్లో, ఎవ్రీడే ప్రాక్టికల్ హ్యాపీనెస్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.2 హ్యాపీ మనీ. మనీ విత్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విత్ మనీ.
డెఫినెట్గా సార్. అంటే మీరు ఇక్కడ నాకు జస్ట్ విజువల్లోనే చూపించినప్పుడు నా ఎనర్జీస్ అన్నీ హై లెవెల్లో ఉండి నేను లైట్ వెయిట్ అయ్యానంటే, అండ్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, అంటే చాలా ఇదిగా చెప్తున్నాను సార్, నేను ప్రాక్టికల్ మోడ్లో చెప్తా. మనం ఒక టెంపుల్కి వెళ్తే తెలియని ఒక స్పిరిచువల్ ఎనర్జీ మన దాంట్లోకి ఇమిడీకృతం అయిపోయి భావనంతా, అంటే బాడీ అంతా సైలెన్స్ అయిపోతుంది. ఒక గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఇది వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అంటే చూడండి, ప్లేసెస్ని బట్టి ఎనర్జీ మారుకుంటూ వస్తూ ఉంటుంది. మనం అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు అమ్మయ్యా ఇక్కడ ప్రశాంతం తినాలరా బిర్యానీ అనేది అని అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ చూస్తాం. నేచర్లోకి జస్ట్ కాల్ అలా అడుగు పెట్టగానే చుట్టూ కాలువలను దాటుకొని ఒక్కొక్క గ్రీనరీ ఏరియాలోకి మనం కాలు పెట్టి రిసీవ్ చేసుకొని చూస్తూ ఉంటే చూడండి, ప్లేసెస్ని బట్టి మన ఎనర్జీ మారుతూ ఉంటూ ఉంటుందనేది ఎంత నిజమో. మీరు ఇక్కడ నన్ను కూర్చొని, నేను నిన్న జరిగినటువంటి అక్కడ బిల్డింగ్కి వెళ్ళాను 9th యానివర్సరీ, అక్కడికి ఇన్సిడెంట్ ఎనర్జీని ఎట్లా ఎనర్జీని తీసుకున్నాను తీసుకోవచ్చు. నా ముందే మీరున్న ఎనర్జీ రెగ్యులర్ అది మన క్యాబిన్లో మనం మాట్లాడుతున్నాం, అది కాదు నాగరాజ్ అది ఇది అని చెప్పేసి మీరు వచ్చి చెప్తూ ఉంటారు చూసారు. అది నాకు ఇందులోనే అంత ప్రాక్టికాలిటీ తెలుస్తుందనంటే, అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ లైఫ్ మనం ఎనర్జీస్ మనకు ఏ విధంగా అయితే ప్లేసెస్ని బట్టి షేర్ అవుతుందంటే క్లాసును బట్టి కూడా మన ఎనర్జీ షేర్ అవుతుంది. సెషన్లో చాలామంది కళ్ళు తెరవడానికి ఇష్టపడరు, ఎందుకేమో కళ్ళు మూయడానికి ఇష్టపడరు. అవును అవును, ఎనర్జీ మిమ్మల్ని మీరు తీసుకోవాలి అనుకునేటప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రామ్ గారి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్కి అటెండ్ అవ్వండి. మీరు ఏం కావాలో అది సాధించుకోవడానికి అవకాశం ఉండేటువంటి క్లాస్. ఒక ఎనర్జీ మీకు డెఫినెట్గా కావాలి. ఆ ఎనర్జీ ఏ ఎనర్జీ అయి ఉండాలి? మీ ఆలోచనకు సంబంధించినటువంటి స్థితప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఆలోచన ఆ ఎనర్జీ అయి ఉండాలి. అంటే స్పిరిచువల్ ఎనర్జీకి దగ్గరగా ఉండేటువంటి సైకలాజికల్ ఎనర్జీ కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే, అది బాగుంటే మిగతా అన్నీ బాగానే ఉంటాయి. మన మతి బాగుంటే స్థితి బాగుంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఆ ఇన్వెస్ట్మెంట్కి సరిపడా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ క్లాస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. మంచి నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజ్ జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 డేస్ సెషన్లో. ఈ 5 డేస్ సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి, హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి? ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.